నమస్కారం K6 న్యూస్ కి స్వాగతం మున్సిపల్ కార్మికులకు గణిస వేతనం 24000 చెల్లించాలని వేములవాడ మున్సిపల్ కార్మికులు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిశుద్ధ్యం కోసం కష్టపడి కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు అర్హులైన వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గుర్రం అశోక్ తెండు రాజశేఖర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాల అనంతరం మొన్న ముఖ్యమంత్రి శాసనసభలో మరి ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ 30% అమలు చేస్తామన్నాడు మరి అది శుభపరిణామమే అయినప్పటికీ మరి మిగతా అంగన్వాడి ఆశా వర్కర్లకు కూడా పెంచుతా అన్నాడు శుభపరిణామమే కానీ మా మున్సిపల్ కార్మికుల పేరు రాకపోవడం మరి శోచనీయం మరి ఎప్పుడైనా పిఆర్సీ అమలు చేస్తే మినిమం బేసిక్ పే అనేది ఉంటుంది గత 8వ పిఆర్సీ అప్పటి నుంచి మున్సిపల్ కార్మికులకు 8వ పిఆర్సీలో 3500 9వ పిఆర్సీలో 6700 మరి 10వ పిఆర్సీలో 12000 రూపాయలు ఈ విధంగా ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినప్పుడు కార్మికులకు మినిమం బేసిక్ పే అమలు చేయడం ఆనవాయితీ ఉన్నది మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్తగా అందరికీ 30% అంటే మరి చిన్న ఉద్యోగులకు మరి మాకు అన్యాయం జరుగుతుంది మరి ఎప్పటిలాగానే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి ఎప్పటిలాగానే మినిమం బేసిక్ ప్రతి పిఆర్సీ అప్పుడు మినిమం బేసిక్ పెట్టినప్పుడు మరి మొన్న పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మరి 12000 వేతనం ఉన్నోళ్ళకు 19000 అమలు చేయమని 15000 ఉన్నోళ్ళకు 22000 అమలు చేయమని 3 కేటగిరీగా వారిగా అమలు చేసింది మరి ఆ ప్రకారం అమలు చేయాలి మరి 30% అంటే కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం జరుగుతుంది మరి వెంట ఈ మేల్కొని మరి ఎప్పుడు ఇచ్చినట్టుగా ప్రతి పిఆర్సీ ఇచ్చినట్టుగా మినిమం బేసిక్ ఇప్పుడు పిఆర్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మొన్న రిపోర్ట్ ప్రకారంగా 19000 12000 ఉన్న కార్మికులకు 19000 15000 ఉన్న కార్మికులకు 22000 ఈ విధంగా అమలు చేయాలి దాని వలన కార్మికులకు నష్టపోతున్నాం మరి ఈ విధంగా అమలు చేసుకుంటూ మరి మున్సిపల్ కార్మికులకు కూడా 19000 22000 అమలయ్యేటట్టు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి జమికుంటకు చెందిన వాస్తవ్యులు ఆకుల రామయ్య రిటైర్డ్ టీచర్ 860 గ్రాముల వెండిపళ్ళెం స్వామి వారికి విరాళంగా అందజేశారు వెండిపళ్ళెం విలువ సుమారుగా 62000 రూపాయలు ఉంటుందని ఆలయ ఏఈఓ హరికిషన్ తెలిపారు వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ వీధికి చెందినటువంటి మామిళ్ళరాజు బ్రతుకు తెరువు కోసం 2020 డిసెంబర్లో సౌదీ వెళ్లగా ఆ కంపెనీ నుంచి జీతాలు లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు కరోనా నేపథ్యంలో రాజకుమారి దేహం ఇప్పటి వరకు స్వదేశానికి చేరుకోలేదు రాజుకు భార్య ఇద్దరు కూతుర్లు వారి పరిస్థితి తెలుసుకుని దోహా ఖత్తర్ నుంచి వారి మృతులు ప్రమీలరాజు చిన్న కూతురు పేరున మేము సైతం మీతో అంటూ 15000 రూపాయలు పోస్టాఫీస్లో ఫిక్స్డ్ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాకాళి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చెలో అసెంబ్లీ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం పిలుపునిచ్చిన నేపథ్యంలో చెప్పదండి మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ తరలి వెళ్లగా ఈ కార్యక్రమంలో పోలీసులకు కాంగ్రెస్ ట్రైలర్లో పోలీసులు అరెస్ట్ చేసి నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల గురించి మాత్రమే అడుగుతున్నామని వేములవాడ దేవస్థానం ప్రతి ఏటా ఇస్తామన్న 100 కోట్లు ఎక్కడికి పోయాయని నగరాన్ని లండన్ న్యూయార్క్ లాగా అభివృద్ధి చేస్తామన్న మాటే మర్చిపోయారని మానేరు నిర్వాసితుల గోస వినపడట్లేదా అని వెంటనే వారికి ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొండగట్టు అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని రుక్మాపూర్ గ్రామంలో లెదర్ పార్కు కోసం కేటాయించిన భూమిలో పనులు ప్రారంభించారని మోతే కాల్వల నిర్మాణం పూర్తి చేసి చెప్పదండి రామడుగు మండలాల చెరువులను నింపాలని తెలియజేస్తూ ప్రజా సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, కౌన్సిలర్లు పెరుమాండ్లు గంగయ్య గౌడ్, కొట్టె అశోక్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పురం రాజేశం, నాయకులు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు ముత్యం శంకర్, ఉపాధ్యక్షుడు గొల్లె సంపత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, నాయకులు కడారి శంకర్, మావరపు రాములు, నిజనాపురం చందు, సంభోజీ సునీల్, జాడి రాజు, బండారి రాజేష్, బండారి వినోద్రావు తదితరులు పాల్గొన్నారు. చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయించడం అప్రజాస్వామ్యమని ఆది శ్రీనివాస్ అన్నారు. పోలీసులు అరెస్టు చేయడంతో వేములవాడ పట్టణంలోని తమ నివాసంలో కార్యకర్తలతో కలిసి ఒక్కరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి అసెంబ్లీని ముట్టడి చేయడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారన్నారు. వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారన్నారు. వేములవాడ ఎమ్మెల్యే అసెంబ్లీలో లేకపోవటం, సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో వేములవాడ ప్రజలు ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కనిపించలేనటువంటి సందర్భంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలన్నా వచ్చి ప్రాంత సమస్యలపై పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పని చూస్తున్న తరుణులు అసెంబ్లీలో కూడా కనిపిస్తలేనటువంటి పరిస్థితులలో వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి మేము చెలో అసెంబ్లీ 24వ తేదీన ఈరోజు ప్రకటన జారీ చేస్తే ఎన్నడూ కూడా లేని విధంగా ఒకరోజు ముందు వేకోజావన్నే పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మమ్మల్ని గృహ నిర్బంధం చేయడం, చాలామందిని పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్ట్ చేసి మరి ప్రశ్నించే గొంతుకలను ఆపడం అనేది సరైనది కాదు. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని ఖండించాలని ఈ సందర్భం కోరుతూ, మేము ఈరోజు వెళ్ళి అసెంబ్లీ గోడలు బద్దలు కొడతాం అనుకున్నారా, అసెంబ్లీలో వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేస్తాం అనుకున్నారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని అడుగుతా ఉన్నా. ఏడాది కాలంగా లేనటువంటి మీ వాడినిపై చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రశ్నించే వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది ఒక రకంగా ఇది అప్రజాస్వామికం అనేటువంటి భావనను మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు మేము అసెంబ్లీలో అడగదలుచుకున్నటువంటి అంశాలు మీరే ఇచ్చినటువంటి హామీలను ఏదైతే దేవాలయం 451తో అభివృద్ధి అన్నారు, ఏటా 100 కోట్లు బడ్జెట్ పెడతానని పెట్టలేరు. మా వాడు అడిగేవాడు లేడు కాబట్టి మా ద్వారా ప్రజల పక్షాన భక్తుల పక్షాన మీ దగ్గరికి వస్తున్నామనేటువంటి మాట దేవాలయం సంబంధించింది. ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ 5 లక్షల 50 ఇస్తానని మీరు 5 సంవత్సరాల 10 మాసాలు అవుతుంది ఇంచుమించు ఆ అంశాన్ని జ్ఞాపకం చేయడానికి. కత్లాపూర్ మేడిపల్లి మండలాల్లో ప్రజల రైతుల వరప్రదైనటువంటి కలిగొట సూరం ప్రాజెక్టు కుడి ఎడమ కావాల పనులు చేస్తానని చేయలేరు. ఎన్నికలకు ముందు నీళ్లను వదిలిపెట్టి, ఎన్నికలకు ముందు శిలాఫలకం వేసి, ప్రజలను మభ్యపెట్టి రోడ్లు దడ్డుకొని మనిషి మీద వైనాన్ని రైతుల పక్షాన్ని తెలియజేయడానికి చెలో అసెంబ్లీ కార్యక్రమం. యువతకు నిరుద్యోగృతి ఇవ్వడం లేదని, ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కూడా అసలు నిర్మించడం లేదని చెప్పని అంశం, ఈరోజు విద్యా సంస్థ లేక విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు చెప్పని పలు అంశాలను ఈరోజు రోడ్లకు సంబంధించిన కానీ త్రాగునీకి సంబంధించిన అంశం, ఈ అంశాలను చెలో అసెంబ్లీ తీసుకొని వెళ్లేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకుని రాజ్యాన్ని ఏలుతూ ఒకరోజు ముందు నుంచి అరెస్ట్ చేయడానికి తీవ్రంగా తప్పుపడుతూ దానికి నిరసనగా ఈరోజు పోలీసు నిర్బంధనలు ఉన్నాం. హౌజ్ అరెస్టులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరోజు దీక్షను, మా యొక్క నిరసనను ఈ దీక్ష రూపంలో తెలియజేస్తూ మా సమస్యలు వెంటనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయలేమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందుబాటులో లేడా అని
మా కాంగ్రెస్ పార్టీ సిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలిపిస్తే 48 గంటల ముందే పోలీసులు అక్రమ అరెస్టులు చేసి మా కార్యకర్తలను మమ్మల్ని ఎక్కడికక్కడ అవజారుస్తూ పోలీసులలా పెట్టడం జరుగుతుంది। ఈ ప్రభుత్వం ఇంకా పోలీసులను మట్టుకు ముందు పెట్టుకొని ఇంకా ఇన్నాళ్ళు పాలించాలని భావిస్తున్నారు। మరి 20 సంవత్సరాల కాలం నుంచి ఎమ్మెల్యే కళ్యాణ్ ప్రజలందరూ అడుగుతున్నారు కళ్యాణ్ లక్ష్యం అయితే ఏంది ఎమ్మెల్యే గారి సంతకాలు అయితేనేమి ఏవైతేనేమి ఎమ్మెల్యే గారు కన్నా తల్లి దాగా తండ్రి లాగా నియోజకవర్గ ప్రజలను ఆదుకొని ఎంత ఉండి ఎంత ప్రజలంట ఉంటూ పోయి జర్మిల్లో విలాసవంత అంతైన జీవనాన్ని గడుపుతున్నాడు ఏమన్నా అంటే పెద్ద మనిషి అయ్యాడు ఏది సహకరించలేడు అంటున్నారు కొంతమంది నాయకులు। అట్లాంటప్పుడు మరి ఎమ్మెల్యే పదవి మీకు ఎందుకు అవసరం అని అడుగుతున్నాం। ఏమన్నా అంటే మా ఎమ్మెల్యే నాన్సర్లా గెలుస్తున్నాడు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అంటున్నారు। ఏ గాలి ఉంటే ఆ గాలికి ఏమంటారు రైతులు గాడిపచ్చినప్పుడే తుర్పాల పడ్డట్టుగా టిఆర్ఎస్ గాలి ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తుంది తప్ప ఏం వేరే ఏం లేదు। మా నాయకుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు మీ నాయకుడు దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయమని చెప్పుర్రి। ఒకవేళ మీ నాయకుడు ఇండిపెండెంట్ గెలిస్తే మేము కార్యకర్తలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ముక్కు మొడిగా రాజీనామా చేసి ఆయన సేవల్లో ఉంటాం ఒకవేళ గెలవకపోతే మాత్రం మీ టిఆర్ఎస్ నాయకులంతా మా సేవల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం। ఈ అక్రమ అరెస్టులను వరల్డ్ టీబీ డే సందర్భంగా చంద్రతి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి మసూద్ అహ్మద్ క్షయ నిర్మూలన ఉత్తమ వైద్య అధికారిగా అడిషనల్ కలెక్టర్ చేత్రమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు। ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి ఏఎన్ఎం విజయ మరియు ఆశా వర్కర్ గంగాదేవిలకు ప్రశంసా పత్రాలు అందుకున్నారు। హైదరాబాద్ లో మరోసారి భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు। హైదరాబాద్ నగర శివార్లలో 25 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు। ఈ బంగారాన్ని కలకత్తా నుంచి చెన్నైకి స్మగ్లర్లు తరలిస్తున్నట్టుగా గుర్తించారు। పతంగి టోల్ గేట్ వద్ద 25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డిఆర్ఐ దాన్ని స్వాధీనం చేసుకుంది। బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలంటూ ముఠాకు గోల్డ్ మాఫియా అప్పగించినట్టుగా గుర్తించారు। కార్లో రహస్యంగా ఏర్పాటు చేసి బంగారం తరలిస్తున్న ముఠాని అరెస్ట్ చేసి డిఆర్ఐ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది। 12 కోట్ల విలువ చేసే 25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు। ఇసుజు కారులో కింద భాగంలో బంగారం అమర్చిన దుండగులు పైకి ఏమాత్రం తెలియనట్టు కలరింగిచ్చారు కానీ ముందే సమాచారం అందుకున్న డిఆర్ఐ అధికారులు వారిని క్యాచ్ చేశారు। బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా అన్ని రకాల వస్తువుల మీద మరియు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ విపరీతమైన భారాన్ని పేద ప్రజలపై మోపుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా సీపీఎం పార్టీ పక్షాన ఖండిస్తున్నామని బోయిన్పల్లి మండల సీపీఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు। కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించవలసిన సమయం ఆసన్నమైందన్నారు। ఈ దేశ ప్రజానికి అర్థం చేసుకుని జాతీయ రైతు సంఘాలిచ్చిన పిలుపులో భాగంగా మరియు కమ్యూనిస్టు పార్టీలు పిలుపునిచ్చిన భాగంగా ఈ నెల 26వ తేదీన స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలు హోటళ్లు చిరు వ్యాపారులు రైతులు కార్మికులు విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఈ బంధు కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। అన్ని రకాల వస్తువుల మీద అడ్డగోలుగా ధరలు పెంచుకుంటూ పేదవాడి నడ్డి విరుస్తున్న దాఖలు మనం చూస్తూనే ఉన్నాం। మరి ఆకాశమే అద్దు అన్నట్టుగా అద్దుపద్దు లేని ధరలు పెంచుకుంటూ ఈరోజు పేదవాడి నడ్డి విరుస్తున్న క్రమంలో మరి ఈ పేదవాడి ఎలా బతకాలన్న పరిస్థితి ఈరోజు మనం ఆలోచించుకుంటే అగమ్య గోచరంగా తయారైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు। మరి ఈ బీజేపీ ప్రభుత్వం మేము పేదల పక్షం అని చెప్పుకుంటుంది కదా, మరి ఇలా మంచి నూనె ధర చూసుకుంటే 160 రూపాయలకు చేరింది, పెట్రోల్ ధర చూసుకుంటే 100 రూపాయలకు చేరింది, ఇలా వంట గ్యాసు సిలిండర్ ధర చూసుకుంటే 1000 రూపాయలకు వచ్చింది। మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం, మరి ఈ పేదవాడు ఈరోజు ఏ రకంగా బతుకుతాడు అనేది ఈ బీజేపీ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। దానికి అనుగుణంగానే ఈ నెల 26వ తారీఖు నాడు దేశం లేవల పెద్ద ఎత్తున అన్ని పార్టీలను కలుపుకొని అన్ని రైతు సంఘాలను కలుపుకొని జాతీయ సంఘాల పిలుపులో భాగంగా పిలిపించిన సందర్భంలో ఈ బోయిన్పల్లి మండల ప్రజానీకం కూడా స్వచ్ఛందంగా సహకరించి రైతులు సామాజిక స్థిరంగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత అనుకొని ఈ పెంచిన ధరల వల్ల మేము ఎలా బతుకుతామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మీకు మీరు స్వచ్ఛందంగా ఈ బంధుకు సహకరించాలని మీ వంతు తోడ్పాటును అందించాలని చెప్పి బోయిన్పల్లి మండల ప్రజలకు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో బంధుకు సహకరించాలని చెప్పి
బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజానీకంలారా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు, ఈ ప్రభుత్వాల పుణ్యమా అని చెప్పి ఎటు చూసిన అడ్డగోలు ధరలు. మరి ఈ అడ్డగోలు ధరల వల్ల మనం నిత్యం మనం సంపాదించే కూలి ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత, మన నిల్వ సంపాదన ఎంత? మరి ఈ ప్రభుత్వాలు చెప్పుకుంటాయి కదా పేదవాడిని అభివృద్ధి అని చెప్పి, మరి ఈ రకంగా ధరలు పెంచుకుంటే పోతే మరి పేదవాడు ఏ రకంగా అభివృద్ధి చెందుతాడని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇది మీకు భావ్యమే అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. అందుకే దయచేసి మీరు ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలి. ఈ పెంచిన ధరలను బేషరతుగా ఒక క్రమబద్ధీకరించకపోతే మాత్రం రానున్న రోజులలో ఈ బీజేపీ ప్రభుత్వానికి దీనికి మద్దతు ఇస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రజానీకమంతా ఏకమై రానున్న రోజులలో ఈ ప్రభుత్వాలను గద్దె దించేందుకు కూడా మేము వెనకడకపోమని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. వేములవాడలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన భక్తులు దర్శనం నిమిత్తం వెళ్లారు. అనంతరం గుడి పార్కింగ్ స్థలంలో భోజనం చేస్తూ ఉండగా సరిత అనే మహిళ బాలుడి కిడ్నాప్ కు యత్నించారు. ఇది గమనించిన బంధువులు ఆ మహిళను పట్టుకుని పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం వచ్చిన ఈరోజు పొద్దుగాల దర్శనం ఇట్లా చేసుకున్నాం. పొద్దుగాల వేసి దర్శనం చేసుకొని ఇక మేము పోషమ్మ గుడి కడిగి పోయి మళ్ళీ మా వదిన బోనం ఎక్కించుకుంటే ఎక్కించి మధ్యాహ్నం అయింది. మాకు దర్శనం చేసుకొని అంత వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం ఇక వంట ఇట్లా చేసుకొని ఇక నిద్ర వస్తుందని ఇక వీళ్ళు వండుకురు. అయితే మేమేం చేసినామంటే ఇక అన్నం తిని వండుకోవచ్చులే అనుకొని ఇక మేము ఏం చేసినాం, పిల్లలు తినిపించినాం, పిల్లలు వండుకురు. అయితే వీళ్ళు లేచి ఆడుకుంటారు, ఈయన లేవలే, ఈయన పండుకుండు. అయితే సరేలే పండుకుండు, ఇక తర్వాత లేపవచ్చు, ఇక మనం పెద్దోళ్ళం అన్నం తిందామని మేము అందరం కూర్చొని అన్నం తింటున్నాం. ఇక వీళ్ళు వెనకకు పండుకుండు. అయితే మేము అందరం అన్నం తిన్నాక వెనకకు తిరిగి చూసినాం, ఇక లేపి పిల్లలకైనా పెడదాం అన్నం అని. వెనకకు తిరిగి చూసేసరికి బాబు లేడు, అమ్మ బాబు లేడు అని ఇక అంత దేవులాడి వచ్చినాం మేము. అందరం తల ఒక వెళ్ళిపోయినాం అక్కడ చేరులా, ఇక్కడ గుడిలా, అక్కడ కిందికి అంత దేవులాడినాం. అయితే ఏడ దొరకలే, రెండు సార్లు అడిగినాం అమ్మని, బాబు కనిపించిండు అక్క అనిపించిండు అంటే మాకు కనిపించలేదని రాయలేదు. రెండు సార్లు అడిగినా రెండు సార్లు చెప్పలే లేడు బాబు అన్నది. అయితే మేం చేసిన గుళ్ళో పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఆ పోలీసు వాళ్ళ దగ్గర పోయి మైకులో చెప్పి కేసు పెడదామని నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చినాం. అయితే పక్కన వాళ్ళు బాబు లేడని దేవులాడుతున్నారు, వాళ్ళు ఇక్కడేమో ఏడిపిని వస్తుంది, వాళ్ళ బాబా ఏంది చూడుకో అని వాళ్ళ కొడుకుని పంపించిందంట ఆమె. అయితే ఆయన వచ్చి చూసేసరికి ఇక ఈ చెద్దర్ల మొత్తం జుట్టిందంట, ఏడవకుంటే ఇట్లా నోరు మూస్తుందంట. ఆయన చూసిండు, ఆయన ముంగడిన చూస్తుండగానే ఇట్లా నోరు మూస్తుందంట. అయితే ఇక ఆయన మమ్మల్ని ఉరికొచ్చి ఇక గుడిలో చెప్పిండు, మీ బాబు అడవుండు, ఆమె నోరు మూస్తుంది, చెద్దర్లా కప్పిందంటే మేము ఉరికిపోయినాం. ఉరికిపోయి బాబుని అడిగిన, ఆమెను ఏమల్లే బాబుని అడిగిన ఫస్ట్, మరి నువ్వు పోయినావా ఆమె తీసుకుపోయిందా బాబు అంటే ఆంటీ ఎత్తుకుపోయింది, ఇట్లా నోరు మూసింది చెద్దర్లా అని చెప్పింది. ఇక చెప్పేసరికి మేము చేసిన పేషెంట్గా తీసుకొద్దామని డైరెక్ట్ ఇంటికి తీసుకొని వచ్చింది. అయితే మేము బాబుని ఎత్తు, నేను ఎందుకు తీసుకుపోయినా, నేను దొంగతనం చేయడానికి రాలే, నేను ఎందుకు తీసుకుపోతా అని కట్ట పట్టుకొని నన్నే కొట్టింది. ఇవి నా టీకే 6 న్యూస్. తిరిగి రేపు టీకే 6 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.